చలికాలం అంటే ఇదేనేమో, ఇంత నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా నిర్భయంగా జరిగిపోతున్నటువంటి ఫిరాయింపులు అన్నటువంటి బీఆర్ఎస్ తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మొన్న మధ్యన కాంగ్రెస్లో చేరారు. ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం. మళ్ళీ 4 రోజులు పోయాక మరి ఈయనేమడిగితే వాళ్ళు ఏమివ్వలేదో తెలియదు. మళ్ళీ వెనక్కి వచ్చేసి అర్జెంటుగా కేటీఆర్ని కలిశారు. ఏమనుకున్నారేమో బీఆర్ఎస్లో చేరానని చెప్పారు. మళ్ళీ నిన్న జూపల్లి కృష్ణారావు వెళ్ళారు, కలిశారు. ఆయనకి ఏం చెప్పారో తెలియదు, ఏమి హామీ ఇచ్చారో తెలియదు, ఏమిస్తానన్నారో తెలియదు. మళ్ళీ ఆయన ఇవాళ రేవంత్ రెడ్డిని కలిశారు. అంటే వరుసగా వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి చెక్ పెట్టి తద్వారా కోర్టులో కేసు వేసి 2/3 కాకుండా ఎట్లా ఉంటుంది, ఎట్లా తీసుకుంటారని చెప్పి కోర్టు ద్వారా అడ్డుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్. ఈలోపుగా ఎళ్ళే ఎమ్మెల్యేలు ఇంకా వెళ్ళబోతున్న వాళ్ళని కట్టడి చేయడం కోసమని కృష్ణమోహన్తో గేమ్ వేసారు కేటీఆర్. అది రేవంత్కి చెక్ పెట్టడానికి వాడిన అస్త్రం. రేవంత్ దానికి రివర్స్ చెక్కు జూపల్లి ద్వారా మళ్ళీ ఆయన తెచ్చుకోవడం. ఏదో ప్రలోభమో ఏదో ప్రయోజనం లేకుండా ఏమీ జరగదు. బట్ ఇందులో రాజకీయ పరంగా కేటీఆర్ వేసిన ఎత్తికి రేవంత్ చిత్తు చేశారు. కానీ ఎథికల్గా అసలు ఆ కృష్ణమోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటో ఎవరికీ అర్థం కాదు. ఎందుకు ఎట్లా చేస్తున్నారో ఆయనకన్నా తెలుసో లేదో తెలియదు.